ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బాహుబలి 2 సినిమా విడుదల కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురు చూస్తుంటే, కర్ణాటక రాష్ట్రంలో మాత్రం ఈ చిత్రాన్ని విడుదల చేయొద్దంటూ కన్నడ సంఘాలు నిరసనకు దిగాయి. ఇందుకు కారణం, ఇందులో కట్టప్ప పాత్ర పోషించిన సత్యరాజే కారణమని తెలిసింది. సత్యరాజ్ చెడ్డవాడు, ఆయన సినిమా మాకొద్దు అంటూ ఆ సంఘాలు బెంగళూరులోని ఫిలిం ఛాంబర్ వద్ద ధర్నాకు దిగాయి. అయినా సత్యరాజ్ అంతగా ఏం చేశాడని, అతనికి వ్యతిరేకంగా ఈ నిరసన చేపట్టారు అనేగా మీ సందేహం? ఆ వివరాలు తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. గతంలో కావేరీ నీళ్ల కోసం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య ఓ రేంజ్లో పోరాటం జరిగింది. బార్డర్లో ఉన్నవారైతే దారుణంగా కొట్టుకున్నారు కూడా. అప్పట్లో తీవ్ర సంచలనం రేపిన కావేరీ వివాదంపై సత్యరాజ్ కూడా మాట్లాడాడు. కావేరీ విషయంపై కన్నడ వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు ఏం బాగోలేదన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు చేశారు. అంతే, అప్పటి నుండి ఆయనపై కన్నడ సంఘాలు పగ పెంచుకున్నాయి. ఆ కోపంతోనే ఆయన కీలక పాత్ర పోషించిన బాహుబలి 2 సినిమా విడుదలని ఆపేయాలని వాళ్ళు నిరసన చేపట్టారు. కావేరీ పోరాట సమయంలో ఆయన కన్నడ నేతలను అవహేళన చేస్తూ మాట్లాడారని, ఆయన సినిమా కర్ణాటకలో ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల కాకూడదంటూ నిరసన తెలిపారు. మరి దీనిపై దర్శక ధీరుడు రాజమౌళి ఎలాంటి యాక్షన్ తీసుకుంటాడో వేచి చూడాలి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్స్ని కామెంట్ బాక్స్లో రాయగలరు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.